ప్రపంచంలో రెండు ప్రాంతాల్లో యుద్ధాలు చూస్తున్నాను. ఒకటి రష్యా యుక్రెయిన్ వార్, రెండు మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయిల్కు అరబ్ దేశాలకు మధ్య. ఇటీవల హిజ్బుల్లాతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా హమస్ ఇజ్రాయిల్ల మధ్యన అయితే ఇప్పటివరకు ఒప్పందం లేదు. ఇజ్రాయిల్ హమస్ పైన యుద్ధాన్ని అయితే విరమించలేదు. ఇజ్రాయిల్కు ఇరాన్కు మధ్య టెన్షన్స్ అలాగే కొనసాగుతున్నాయి. అక్కడిక్కడ డీల్ కుదరలేదు. ఈ రెండు యుద్ధ క్షేత్రాలు, ఒకటి యురేషియాగా పిలువబడే ప్రాంతంలో రష్యా యుక్రెయిన్ వార్, రెండు వెస్ట్ ఏషియాగా పిలువబడేటువంటి ప్రాంతంలో ఇజ్రాయిల్ అరబ్ దేశాలతో వార్, ఈ రెండు వార్ భవిష్యత్ ఏమవుతాయి ప్రెసిడెంట్ ట్రంప్గా అధికారంలోకి వచ్చా కానీ. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచార సమయంలోనే ఈ యుద్ధాలకు వ్యతిరేకంగా మాట్లాడాడు. అమెరికా పౌరులు కట్టే పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని సుదూర ప్రాంతాల్లో ఎందుకు ఈ యుద్ధాల మీద తగిలేయాలి అన్నది తన విధానము. తాను గనక అధికారంలోకి వస్తే యుద్ధాలు ఆపేస్తాను, ఆ యుద్ధాలు జరగనివ్వనని కూడా ప్రకటించాడు. దీంతో వరల్డ్ వైడ్గా మీడియాలోనూ ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ సర్కిల్లోనూ వస్తున్న చర్చ ఏంటంటే, విల్ ట్రంప్ ఫియల్ ద వార్ ఆర్ ఫినిష్ ద వార్? ఇప్పుడు ఈ క్వశ్చన్ అందరినీ వేధిస్తుంది. ఎందుకు మరి వేధించాలి? ఎలక్షన్స్ టైంలో చాలా క్లియర్గా తన ప్రచారంలో ప్రధానంగా ట్రంప్ తాను అధికారంలోకి వస్తే యుద్ధాలు ఆపుతానన్నాడు కదా, అలాగే అమెరికా ఫస్ట్ అన్నాడు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నాడు, అమెరికా ఎందుకు అక్కడ ఖర్చు పెట్టాలి అన్నాడు, నాటో పైన అమెరికా ఎందుకు తగిలేయాలి అన్నాడు, ప్రెసిడెంట్ బైడెన్ పైన తీవ్రంగా విమర్శలు చేశాడు, బైడెన్ అసమర్థత వల్లనే అమెరికా ఈ రెండు యుద్ధాల్లో కూరుకుపోయింది అన్నాడు, అందువల్ల ట్రంప్ వస్తే యుద్ధాలు ఆగిపోతాయి కదా అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ ట్రంప్ ఇస్ హైలీ అన్ప్రెడిక్టబుల్. ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ రెండు వార్స్ ఏం జరగవచ్చు? మొదటిది రష్యా యుక్రెయిన్ వార్. సహజంగానే ఉక్రెయిన్ వార్ విషయంలో ట్రంప్ చాలా స్పష్టంగానే మాట్లాడాడు. ఈవెన్ ఇజ్రాయెల్ విషయంలో అమెరికాకు ఇజ్రాయెల్కు చాలా స్ట్రాటజిక్ బంధం ఉంటుంది. ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ చాలా క్లియర్గా ఉన్నాడు, ఈ వార్ ఆగాల్సిందే. ఈవెన్ ల్యాండ్ ఫర్ పీస్, ఉక్రెయిన్ తన కొంత భూభాగాన్ని వదులుకోనైనా రష్యాతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సిందే అని. ఇది గమనించే ట్రంప్ వచ్చేలోగా ఉక్రెయిన్ వార్ను అగ్రవేట్ చేసి తీవ్రతరం చేసి ట్రంప్కు పాలసీ ఆప్షన్ లేకుండా చేద్దామన్న ఉద్దేశంతో బైడెన్ ఏకంగా తమ ఆయుధాలను, మిసైల్స్ను రష్యాలోని లోతట్టు ప్రాంతం, ఇంటీరియర్ ప్రాంతంలో కూడా వాడటానికి అనుమతించాడు. ఇప్పటి వరకు యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అనుమతించలేదు, ఓన్లీ సెల్ఫ్ డిఫెన్స్గానే వాడాలి అని అమెరికా కండిషన్ పెట్టింది. ఇప్పుడు రష్యా మీద అటాక్ కూడా వాడమని అనుమతించింది, దాన్ని వాడారు. దానికి కౌంటర్గా రష్యా ICBM ప్రకటించింది, తన అణు విధానంలో కూడా అవసరమైతే అటాక్ చేస్తానికి వీలుగా సడలించింది. ఈ పరిణామాలన్నీ బైడెన్ కావాలని చేస్తున్నాడు, ట్రంప్ పవర్లోకి వచ్చాక కూడా ఏమీ చేయలేని పరిస్థితి సృష్టించాలని. అందువల్ల ట్రంప్ వస్తే ఉక్రెయిన్ వార్ ఆగిపోతుందన్న ఆశాభావం చాలా ఉంది. ఎందుకంటే గతంలో కూడా నాటో పైన మేమే ఎందుకు ఖర్చు పెట్టాలి అన్నాడు, యూరోపియన్ దేశాలు తమ సెక్యూరిటీ పైన ఎక్కువ ఖర్చు పెట్టుకోలా చేశాడు గతంలో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఓపెన్గా మాట్లాడాడు. మీరు కనుక నాటోకు డబ్బులు ఇవ్వకపోతే, నాటో ఖర్చులు మీరు అమెరికా మీద పడేస్తే, మీరు పెట్టుకోకపోతే పుటిన్కి చెప్పి మీ పైన యుద్ధం చేయిస్తానని కూడా తాను ఒక యూరోపియన్ లీడర్కి చెప్పాడని కూడా అన్నాడు ట్రంప్. సో అందువల్ల ట్రంప్ డిస్డెయిన్ ఫర్ వార్ ఇన్ యుక్రెయిన్, అంటే ఉక్రెయిన్లో యుద్ధం పట్ల ట్రంప్ విముఖత చాలా క్లియర్. అందులో ట్రంప్కు పుటిన్కు మంచి సంబంధాలు ఉన్నాయని కూడా అంటారు. మీకు బాబ్ ఉడ్వర్డ్ అనే జర్నలిస్ట్ రాసిన తాజా పుస్తకంలో ట్రంప్ ప్రెసిడెంట్గా దిగిపోయాక ఇప్పటికీ పుటిన్తో 7 సార్లు మాట్లాడాడని, 7 టైమ్స్ మాట్లాడాడు అని ఒక రిపోర్ట్ చేశారు కూడా. ఇటీవల కూడా పుటిన్ ట్రంప్ పట్ల సానుకూలంగా మాట్లాడాడు. కజకస్థాన్లో ఒక సమ్మిట్ తర్వాత మాట్లాడుతూ ట్రంప్ చాలా సాహసోపేతుడు, సాహసి, ట్రంప్కు రక్షణ లేదు ఇప్పటికి కూడా అమెరికాలో, ఆయన సురక్షితం కాదు, ఆయన పైన ఇప్పటికే 2 సార్లు అసాసినేషన్ అటెంప్ట్ ఎన్నికల సమయంలో జరిగింది, వాటిని ఎదుర్కొన్న బ్రేవ్ పర్సన్ అంటూ ట్రంప్ కితాబిస్తూ ట్రంప్తో యుక్రెయిన్ చర్చించడానికి తాను సిద్ధమని కూడా పుటిన్ ప్రకటించాడు. When there was an attempt on his life, you know, I was impressed.
he's a courageous person. And it's not just about the hand he raised and his school to fight for their common values and ideals. Of course, there was a rush of adrenaline, but a person shows their true color in these emergencies. And this is precisely one of those cases. And I think he acquitted himself admirably in a valiant fashion as a man. ఇక పుటిన్ లాంటి స్ట్రాంగ్ లీడర్స్ పట్ల ట్రంప్కు అప్రిసియేషన్ ఉంటుంది అనేది కూడా నిజం. ప్రపంచవ్యాప్తంగా తన స్వభావం ఏంటి ట్రంప్ అంటే స్ట్రాంగ్ లీడర్స్కి అనుకూలంగా ఉంటాడు. నరేంద్ర మోడీ కావచ్చు, బోల్సినారే బ్రెజిల్ కావచ్చు, పుటిన్ కావచ్చు. సో కాస్త స్ట్రాంగ్ మెన్కు అనుకూలంగా ఉంటాడని పేరు. అందువల్ల ట్రంప్ పుటిన్ పట్ల సాఫ్ట్గా ఉంటాడని కూడా అమెరికన్ మీడియాలో చాలా కాలంగా అక్యుజేషన్ కూడా. సో ఈ సమ్ టోటల్ ఆఫ్ ఆల్ దీస్ చూస్తే ఉక్రెయిన్ వార్ ఆగే దిశగా ట్రంప్ అడుగులు ఉండవచ్చని. కానీ అక్కడ కూడా ఒక అన్ప్రెడిక్టబుల్ ఎలిమెంట్ ఉంది. లాస్ట్ టర్మ్లో కూడా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇంత పుతిన్తో సంబంధాలని ఎన్ని చర్చలు ఉన్నా ట్రంప్ వాజ్ ఈక్వల్లీ టఫ్ ఆన్ రష్యా. రష్యాపై కూడా కఠినంగానే ఉన్నాడు. ఇప్పుడు మోడీతో చాలా మంచి స్నేహం, మోడీ నాకు చాలా గొప్ప మిత్రుడు అంటాడు. కానీ భారత్ పైన కూడా మళ్ళీ నేను ఆంక్షలు విధిస్తాను, ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ బ్యారియర్స్ పెడుతోంది అంటూ మన చైనాతో బ్రెజిల్తో పాటు ఇండియాను కూడా టార్గెట్ చేశాడు. అందువల్ల ట్రంప్ ఎక్కడ ఫ్రెండ్షిప్ చేస్తాడో, ఎక్కడ టార్గెట్ చేస్తాడో ఎవరికీ తెలియదు. అందువల్ల పుటిన్తో సత్సంబంధాలు ఉన్నాయి, ఉక్రెయిన్ వార్ పట్ల ట్రంప్కు వ్యతిరేక భావన ఉంది, అదే సమయంలో రష్యాపై కూడా టఫ్గా ఉన్నాడు. అందువల్ల కానీ మోర్ పాసిబిలిటీ అయితే నాకు నా అంచనా ఉక్రెయిన్లో వార్ ఆగిపోయే దిశగానే ట్రంప్ చర్యలు ఉండవచ్చు, అన్లెస్ సంథింగ్ అన్ప్రెడిక్టబుల్ హ్యాపెన్స్. ఇక ఇజ్రాయిల్ విషయం మాత్రం వేరు. అమెరికాలో ఎవరు ప్రెసిడెంట్ ఉన్నా ఇజ్రాయిల్తో సత్సంబంధాలు ఉంటాయి. అమెరికాలో డెమోక్రట్లు రిపబ్లికన్లతో సంబంధం లేదు. ఎవరైనా అధికారంలో ఉండనియండి, వాళ్ళు ప్రో ఇజ్రాయిలే ఉంటారు. ఎందుకుంటారు అంటే అమెరికా పాలిటిక్స్లో, బిజినెస్లో, బ్యూరోక్రసీలో, పాలసీ మేకింగ్లో యూదులు జూస్ అమెరికన్స్ అంటారు. వాళ్ళు చాలా పవర్ఫుల్. ఈవెన్ ట్రంప్ సన్నిల్లా కూడా జూయిష్ అమెరికన్, జేడ్ కష్నర్ అని ఈజ్ జూయిష్ అమెరికన్. సో అందువల్ల ట్రంప్కు సీనియర్ అడ్వైజర్గా కూడా పనిచేశాడు ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. అబ్రహాం ఎకార్డ్ ఇజ్రాయిల్కు అరబ్ దేశాలకు కుదుర్చడంలో కూడా జేడ్ కష్నర్, ట్రంప్ సన్నిల్లా చాలా కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రాంతంలో ట్రంప్ సన్నిల్లా అల్లుడికి బిజినెస్ ఇంట్రెస్ట్ కూడా ఉన్నాయి. ఆ అల్లుడు జేడ్ కష్నర్ నడిపేటువంటి అఫినిటీ పార్ట్నర్స్ అనే కంపెనీలు సౌదీ అరేబియా భారీగా పెట్టుబడులు కూడా పెట్టింది. $2 బిలియన్ అనుకుంటాను, $200 కోట్ల పెట్టుబడి పెట్టింది. సో అందువల్ల ఇక్కడ పర్సనల్ స్టేక్స్ ఉన్నాయి, ట్రంప్కు బిజినెస్ స్టేక్స్ ఉన్నాయి, అమెరికన్ ఇంట్రెస్ట్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు కూడా చాలా చారిత్రక పరిణామం అంటూ కీర్తించాడు. בימים האחרונים אני שוחחתי 3 פעמים עם הנשיא הנבחר דונלד טראמפ. אלה היו שיחות טובות וחשובות מאוד. שיחות שנועדו להדק עוד יותר את הברית האיתנה בין ישראל לארצות הברית. אנחנו רואים עין בעין את האיום האיראני על כל מרכיביו ואת הסכנה שנשקפת ממנו. ואנחנו רואים גם את ההזדמנויות הגדולות שעומדות בפני ישראל בתחום השלום והרחבתו ובתחומים אחרים. אתמול ציינו את ליל הבדולח שהתרחש לפני 86 שנים על אדמת אירופה. זו הייתה מתקפה אכזרית ואלימה נגד יהודים, רק בגלל שהם היו יהודים. ולצערנו בימים האחרונים ראינו תמונות שהזכירו את אותו לילה. ברחובות אמסטרדם פורעים אנטישמים תקפו יהודים, אזרחי ישראל, רק בשל היותם יהודים. אבל יש הבדל אחד גדול בין הלילה ההוא לימינו אנו. హయోమ్ యెష్ లను మెదినా మిషలను. ట్రంప్ రావడాన్ని, ట్రంప్ అమ్మ మీకు ఇజ్రాయిల్కు ఇరాన్కు ఘర్షణ వస్తుంటే బైడెన్ ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే న్యూక్లియర్ ఫెసిలిటీస్, ఆయిల్ ఫెసిలిటీస్ను ముట్టుకోకండి, ఇజ్రాయిల్కు అటాక్ చేసే హక్కు ఉందని చెప్తూ కూడా న్యూక్లియర్ ఫెసిలిటీస్ను, ఆయిల్ ఫెసిలిటీ ముట్టుకోవద్దని బైడెన్ అన్నాడు. ట్రంప్ మాత్రం ముందు న్యూక్లియర్ ఫెసిలిటీస్ని అటాక్ చేయాలి ఇరాన్లో అని చెప్పి కామెంట్ చేశాడు. హిట్ ద న్యూక్లియర్ ఫస్ట్ అండ్ వరీ అబౌట్ ద రెస్ట్ లేటర్. హిట్ ద న్యూక్లియర్ ఫస్ట్ అండ్ వరీ అబౌట్ ద రెస్ట్ లేటర్. సో అందువల్ల ట్రంప్కున్న చరిత్ర అది.
సో అందువల్ల ట్రంప్ ఏం చేస్తాడు, తాను మొదటిసారి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇజ్రాయెల్లో అమెరికా ఎంబసీని, రాయబార కార్యాలయాన్ని టెల్ అవీవ్ నుంచి జెరూసలంకు మార్చాడు. అది సింపుల్ మార్పు కాదు, అది వెరీ సింబాలిక్. ఎందుకంటే జెరూసలం పైన ఇజ్రాయెల్ క్లెయిమ్ చేస్తుంటుంది ఈ ఆన్షియన్ సిటీ తమది అని. నేను జెరూసలం చరిత్ర పైన గతంలో కూడా ఒక వీడియో పెట్టాను, అది జూస్కు, క్రిస్టియన్స్కు, ముస్లిమ్స్కు కూడా చాలా పుణ్య క్షేత్రం. అందువల్ల జెరూసలం పైన అందరికీ క్లెయిమ్స్ ఉన్నాయి, ఇజ్రాయెల్కు, పాలస్తీనాకు అందరికీ క్లెయిమ్స్ ఉన్నాయి. ఒక రకంగా జెరూసలం ఆన్షియన్ సిటీ పైన ఇజ్రాయెల్ క్లెయిమ్స్ను సమర్థిస్తూ ట్రంప్ అమెరికన్ ఎంబసీని రాజధాని టెల్ అవీవ్ నుంచి జెరూసలంకి షిఫ్ట్ చేశాడు. ఇట్స్ అ వెరీ వెరీ అనుకూలంగా, ఇజ్రాయెల్కి అనుకూలంగా తీసుకున్న నిర్ణయం. దాంతోపాటు ఇజ్రాయెల్కు, అరబ్ దేశాలకు మధ్య ట్రంప్ హయాంలోనే అబ్రహాం ఎకార్డ్ కుదిరింది. ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్లతో మొదలు పొందుకుంది, తర్వాత మొరక్కో, సూడాన్ కూడా అందులో చేరాయి. ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే జరిగింది. ఈ ట్రంప్ అల్లుడు జూయిస్ అమెరికన్ అయినటువంటి కష్నర్ కూడా, జేడ్ కష్నర్ కూడా ఈ నెగోషియేషన్స్లో కీలక పాత్ర పోషించాడు. ఈజ్ అ సీనియర్ అడ్వైజర్ టు ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు. సో అందువల్ల ఇక్కడ ఇజ్రాయెల్కు మద్దతు విషయంలో అమెరికా వైఖరి తేలక మారకపోవచ్చు. ఎందుకంటే సౌదీ ఇజ్రాయెల్ నార్మలైజేషన్ టాక్స్ కూడా ఈ అమస్ అటాక్ ముందు మొదలయ్యాయి. వాస్తవంగా అమస్ అటాక్ చేయడంలో వన్ ఆఫ్ ద రీజన్స్ కూడా ఈ సౌదీ ఇజ్రాయెల్, అరబ్ ఇజ్రాయెల్ నార్మలైజేషన్ ప్రాసెస్ను డిరైల్ చేయాలని కూడా ఒక ఎత్తుగడ. సో అందువల్ల ట్రంప్ ఏం చేస్తాడు, క్లియర్గా ఇజ్రాయెల్కు మద్దతుగా ఉంటాడు. ఇరాన్ పైన ట్రంప్ చాలా వ్యతిరేకం. ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా, అంతకుముందు బరాక్ ఒబామా ఇరాన్తో కుదుర్చుకున్న న్యూక్లియర్ డీల్ నుంచి కూడా ఉపసంహరించుకున్నాడు, ఇరాన్ పైన ఆంక్షలు కూడా విధించాడు. సో అందువల్ల ట్రంప్ ఈజ్ స్ట్రైడెంట్లీ యాంటీ ఇరాన్, ఇరాన్కు తీవ్ర వ్యతిరేకం. ఇది ఇజ్రాయెల్కు సహజంగానే రుచిస్తుంది. అందువల్ల ఇజ్రాయెల్కు అనుకూలంగా ఉండవచ్చు, అంటే ఈ యుద్ధాన్ని ఆపుతాడా ట్రంప్ అంటే, ఇజ్రాయెల్కు స్ట్రాటజిక్ విక్టరీ సాధించి పెట్టాక ఎట్ ఇజ్రాయెల్ టర్మ్స్, ఎట్ ఇజ్రాయెల్ అడ్వాంటేజ్ వార్ ఆపటానికి అనుకూలంగా ఉండొచ్చు. కానీ ఇజ్రాయెల్కు నష్టమయ్యే రీతిలో అయితే వార్ ఆపరు. ఇప్పుడు ఉక్రెయిన్కు నష్టమయ్యే రీతిలో వార్ ఆపించడానికి ట్రంప్ రెడీగా ఉన్నాడు. కానీ ఇక్కడ మాత్రం ఇజ్రాయెల్కు అప్పర్ హ్యాండ్ దొరికేలా ఎన్ష్యూర్ చేసి వార్ ఆపటానికి ట్రంప్ ట్రై చేయవచ్చని. అందువల్ల ఈ స్పెక్యులేషన్, విల్ ట్రంప్ ఫ్యూయల్ ఆర్ ఫినిష్ వార్ అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ డిప్లొమసీలో ఒక మేజర్ క్వశ్చన్గా మిగిలిపోయింది.